పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన 36 గంటల రైతు నిరసన దీక్ష. రైతులకు న్యాయం జరగాలని రైతు నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపిన మాజీ మంత్రి భారసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లిలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి కుటుంబం చేతిలో బందీ అయిందని కామెంట్. పెద్దపల్లిలో పెద్దపల్లి పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ యాత్ర. సర్వ మానవుల పాప విమోచన కోసం యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించారన్న ఫాస్టర్ సురేష్. పన్ను బకాయిపై 90% వడ్డీ మాఫీకి ఒక్కరోజే గడువు. పెద్దపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి సాధారణ పరీక్షలు. సహకరించిన అధికారులకు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన డీఈఓ మాధవి. పెద్దపల్లిలో ప్లాకార్డులు ప్రదర్శిస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. పెద్దపల్లి నుండి తురగలమద్దుకుంట గ్రామం వరకు కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులు. రహదారి సౌకర్యం కల్పిస్తున్నందుకు ఎమ్మెల్యే విజయరమణారావుకు ధన్యవాదాలు తెలియజేసిన యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నరేష్.